సిద్దిపేట జిల్లా నాంగనూరు మండల గట్ల మర్యాల గ్రామంలో ఎస్సీ బాలికల వసతి గృహంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు గారి ఆదేశాల మేరకు దుప్పట్లు మరియు స్పోర్ట్స్ షూ పంపిణీ చేసిన జెడ్పీటీసీ తడిసిన ఉమా వెంకటరెడ్డి. ఈరోజు మరి గౌరవనీయుడు మంత్రి హరీష్ రావు గారు ప్రత్యేకంగా సిద్దిపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే మొట్టమొదటిగా వరుసలో ఉండాలని చెప్పి అన్ని రంగాల్లో కూడా మరి ముందుంచడం జరిగింది మీ అందరికీ తెలుసు. మరి గతంలో మరి పోయినసారి ఈ విద్య పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపెడుతూ ఎలాంటి ఇబ్బందులున్నా మరి సారు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని మరి ఇక్కడ ఏ విద్యార్థికి కూడా విద్యార్థులకు కూడా ఇబ్బంది కలగొద్దని చెప్పి భోజనం నుంచి మొదలుపెట్టి మరి పోయిన సంవత్సరం 10/10 సాధించినటువంటి 10 GPA సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా 25,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది. మరి నిజంగా కూడా రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వలేదు, అది ఓన్లీ సిద్దిపేట నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. అంటే మన మీద గౌరవ మంత్రి హరీష్ రావు గారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నిజంగా కూడా మరి ఈ హాస్టల్లో చదివే విద్యార్థులందరూ కూడా పేద విద్యార్థులు ఉంటారు. మరి పేద విద్యార్థులు ఇంటి దగ్గర ఎన్నో ఇబ్బందులుండి మరి ఆ తల్లిదండ్రులు ఈ విద్యార్థులను ఇక్కడ హాస్టళ్లలో ఇచ్చే సూచన ఒకటే, ఇప్పుడు అలసత్వం వహిస్తే మనకి ఇప్పుడు ఎంత చదువుకునే వయసు ఎంత మ్యాక్సిమం మనం 23-24 ఏళ్ళ వరకు చదువుకుంటాం. ఇంకేదో నీకు అదనపు డిగ్రీ కావాలనుకున్న డాక్టరేట్ కావాలనుకున్నప్పుడు ఇంకేదో చదువుకోవాలి. కానీ మనం జీవితంలో సెటిల్ కావడానికి మాత్రం 22-23 ఏళ్ళు చదువుకుంటే సెటిల్ కావాలి. ఇప్పుడు అలసత మన మిగతా శరీర మన మిగతా జీవితం ఎంత ఉంటుంది, 12 ఉంటుంది. మనిషి జీవితం 10 ఏళ్ళు అయితే 22-22 ఏళ్ళు చదువుకుంటే మనిషి మిగతా జీవితం అంతా చాలా సంతోషంగా గడపచ్చు. మీ కుటుంబం సంతోషం ఉంటుంది, మీ కుటుంబం అందంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు మీ ముందట్టున్న మీ రాజేశ్వరి గారు ఇవ్వాలన్న 100 సీట్లు ఉంటే 123 మంది వస్తున్నట్టునే ఈ హాస్టల్ పరిస్థితులని చెప్పకనే చెప్పే అర్థమని. కాబట్టి దయచేసి మా రాజేశ్వరి గారు కూడా ఇంత మంచిగా నడుపుతాం, ఇంకా ఇంత మంచిగా ఇంక వినూత్నంగా నడపాలి. ఆ డిక్షనరీలు ఏం అవసరం ఉంటుంది ప్రొవైడ్ మీ స్థాయిలో మీరు ప్రొవైడ్ చేయండి. మన గౌరవ మంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు మనం అడగకుండానే ఇన్ని ప్రొవైడ్ చేస్తుంది. గత ప్రభుత్వాలల్లా హాస్టల్స్ ఈ క్రిస్మస్ సంక్రాంతి శివరాత్రి ఇవన్నీ పక్కన పెట్టేసేవి, ఆదివారాలు శనివారాలు ఇవన్నీ పక్కన పెట్టేసేవి. ఈ 2 నెలలు ఏ వారం వద్దు, ఏ పండుగ వద్దు, తర్వాత అన్ని పండుగలు చేసుకుందాం. మళ్ళీ మీరు 10/10 వస్తే మళ్ళీ మీ ఇక్కడనే నేను మినిస్టర్ గారితో ఈ మంచి సన్మానం చేస్తాను. అన్ని సప్లై చేస్తుంది, అన్ని విధాల మీకు గవర్నమెంట్ నుంచి 1 లక్ష రూపాయలు అయితే నేను ఒక్కొక్కటి అది కూడా మీరు ఆలోచించాలి. అయినా మీకోసమే, మీ భవిష్యత్ కోసమే ఇవాళ మీరు హాస్టల్లో ఫస్ట్ వచ్చారు, ఫలానా హాస్టల్లో ఫస్ట్ వచ్చారు అంటే ఇవి ఒక్కసారికే వస్తుంది, ఒక్కసారికే చెప్తారు. కానీ మళ్ళీ మీకైతే జీవితాంతం, మరి జీవితాంతం కూడా మీకు ఉంటుంది కదా, 20 ఏళ్ళు 22 ఏళ్ళ వరకు మీరు ఇంజనీర్ అవుతారు. ఇది మాత్రం పునాది, 10th పునాది. చిన్నపిల్లలు కూడా ఒక 10th క్లాసే కాదు, మీకు కూడా చదువుకోవాలి. 50% మీకు మంచిగా చదువుకుంటారు. ఇంకా రావాలి సార్, తప్పకుండా వస్తుందంటే నెక్స్ట్ టైం వచ్చిన తర్వాత మంచిగా మాట్లాడతాం మీ గురించి. ఓకే, రెండోది మనకు రెండు సమస్య ఏంటంటే ఇష్యూస్ ఏంటంటే 120 మందికి ఉన్నారు కాబట్టి మనకు రూమ్స్ అనేది కంపల్సరీ పైన అవకాశం ఉంది. ఇంకొకటి